మెదక్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొంభై నాలుగు మంది ఈ మంజూరైన యాభై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల విలువైన చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు పేద ప్రజల ఆరోగ్యాలకు సిఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చెక్ తీసుకున్న లబ్ధిదారులకు బ్యాంకులో చెక్ చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మెదిక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్ వసంతరాజ్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఉమర్ పాపన్నపేట మండలం రైతు బంధు అధ్యక్షులు గడిల శ్రీనివాసరెడ్డి సర్పంచుల శ్యామ్ వెంకట్ ఎంపీటీసీ ప్రభాకర్ నాయకులు రాగి అశోక్ లింగారెడ్డి సాంబశివరావు సంజీవరెడ్డి సిద్దిరామరెడ్డి వెంకట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు